హాయ్ హలో ఎవ్రీవాన్. ఈ వీడియోలో నేను 2023 శోభాకృత నామ సంవత్సర ఆగస్టులో ఇంపార్టెంట్ డేస్ గురించి చెప్తున్నా. ముందుగా స్వాతంత్ర దినోత్సవం, వరలక్ష్మి మాత, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ఆగస్టులో మనకి అధిక మాసం వస్తుంది. శుక్రపాడ్యమి, నిజశ్రావణం ఇలా చాలా ప్రత్యేక రోజులు ఉన్నాయి. శుక్రపాడ్యమి వల్ల మనకు శుభఘడియలు రావట్లేదు. ఇక ఆగస్టు 1 పౌర్ణిమ అధిక శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమ చాలా శుభప్రదమైనది. ఇంకా జూలైలో స్టార్ట్ అయిన అధిక మాసం అలాగే కంటిన్యూ అవుతుంది. 1 నుంచి 16 వరకు అధిక మాసం కొనసాగుతుంది. ఈ 16న అయితే అమావాస్య వస్తుంది. ఇంకా నెక్స్ట్ నుంచి మనకు శ్రావణం స్టార్ట్ అయిపోతుంది. ఇక మన 8th రోజు ఏముంది, శుక్రపాడ్యమి అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల అసలు మంచి రోజులు లేవు. ఇంకా 4th డేట్కి సంకట చతుర్దశి, అది ఎవ్రీ మంత్ వస్తుంది. ఇక మంచి ముహూర్తాలు 1 to 18 అంటే 1 నుంచి 18 వరకు అయితే శుభ ముహూర్తాలు అంటూ ఏమీ లేవు. చిన్న ప్రోగ్రామ్స్ అయితే చేసుకోవచ్చు. పెళ్లి చూపులు, నామకరణం, శ్రీమంతం, అమ్మగారింటి నుండి అత్తగారింటికి ఇలా 15 స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటాము. 16 అమావాస్య, 17 నుంచి శ్రావణం స్టార్ట్ అవుతుంది. ఇక 20 నాగుల పంచమి, నాగుల చవితిగా కూడా జరుపుకుంటారు. నాగుల పంచమి 20వ తారీఖు, 21వ తారీఖు కూడా చేసుకుంటున్నారు. 25వ తారీఖు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. 27 సర్వ ఏకాదశి, 29 ఓనం పండుగ, 30 రాఖీ పౌర్ణమి, 31 కూడా జరుపుకుంటారు. ఇంకా 4 సంకట చతుర్థి, 22 మంగళగౌరీ వ్రతం, 25 వరలక్ష్మి వ్రతం, 30 రాఖీ పౌర్ణమి. వీడియో తీస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ వచ్చింది, దానికి సారీ, క్షమిస్తారని అనుకుంటున్నాను.